వైసీపీ నాయకులు వీరేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద ఈ రోజు కడియం మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమైనది। వీరేందర్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీది వైసీపీ పార్టీ అయ్యుండొచ్చు, అధికార పక్షంలో ఉండుండొచ్చు, కానీ జనసేన పార్టీ వీర మహిళలను కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలను కానీ మీరు ఒక్క మాట అనుచితమైన మాట మాట్లాడినా కూడా సహించేది లేదు। మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎంత మందికి మూడ్ వస్తే మీరు చూపించి మీరు ఈ స్థాయికి వచ్చారని మేము జనసేన పార్టీ తరపున అడుగుతున్నాం। పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక విదేశీ మహిళ అన్న జ్ఞానం కూడా లేకుండా పరదేశం నుండి వచ్చిన మహిళలను మన దేశంలో ఎంత మనం గొప్పగా గౌరవిస్తామన్న ఆలోచన కూడా లేకుండా మన దేశంలో ఉన్న గౌరవాన్ని మన దేశంలో ఉన్న మంచితనాన్ని కూడా నాశనం చేసేలా మాట్లాడుతున్నా, మీ మాటలను చూస్తుంటే మాకు చాలా అసహ్యం వేస్తుంది। ఇటువంటి పరిపాలనలో ఆడవాళ్ళకి రక్షణ ఉందా? ఇటువంటి పరిపాలనలో మనం సక్రమంగా బ్రతకగలమా అన్న భయం కూడా ప్రజలకు కలుగుతుంది। అంతేకాదు మీరు చేస్తున్న ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు। విదేశీ మహిళలను మన సంస్కృతి సంప్రదాయాలతో తను కూడా అనుకూలంగా నడుచుకుంటున్న ఒక మంచి వ్యక్తి మీద ఆవిడని వ్యక్తిగత విమర్శ చేస్తున్నారు, ఇది మీకు చాలా చాలా చెడు తీసుకొస్తుందని మేము పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం। ఒకటే చెప్తున్నాం, ఇన్నాళ్ళు మీరు జనసేన వీర మహిళలను కానీ జనసేన అధినేత భార్యలను కానీ విమర్శిస్తుంటే పడే రోజులు పోయాయి। మీరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందని మేము జనసేన తరపున చెప్తున్నాం। మీరు మా మహిళలకు అంటే మా జనసేన పార్టీ మహిళలకు మర్యాద ఇస్తే మేము మీ వైసీపీ పార్టీ మహిళలకు విలువిస్తాం, లేదు మీరు మా అధినేత భార్యలను విమర్శిస్తే మేము మీ భార్యల వరకు విమర్శించి మీ గుట్టు లాగడానికి ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎంతవరకైనా వెళ్తుంది, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందన్న ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ గారు శాంతిగా ఉండమన్నారు కాబట్టి ఈ వరకు చేస్తున్నాం, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుందని మీరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందని మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం। జై జనసేన, జై హింద్।